కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు కార్యక్రమాలు ఏమాత్రం ఆపటం లేదు. ఏకంగా టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. 2 రోజుల క్రితం ప్యాంకాంగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్ యార్డ్లో సబ్మెరైన్ను పరిశీలిస్తూ ఫోటోలను విడుదల చేశారు. దీని నుంచి అణు ఆయుధాలు కూడా ప్రయోగించవచ్చని ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇది సోవియట్ కాలం నాటి రోమియో శ్రేణి సబ్మెరైన్ డిజైనింగ్ ఆధారంగా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త సబ్మెరైన్ను హీరో కింగ్ గన్ ఓకే అనే పెట్టారు. దీని హల్ నెంబర్ 881. ఈ సబ్మెరైన్ నుంచి 2 వరుసల్లో 10 న్యూక్లియర్ బ్లాస్టులు మిసైల్స్ను ప్రయోగించవచ్చు. రష్యా సబ్మెరైన్లో ఉత్తర కొరియా భారీగానే మార్పులు చేసిందని నౌకాదళ నిపుణులు చెబుతున్నారు. హాయ్ మై డియర్ ఏజేఆర్ సబ్స్క్రైబర్స్, నేను మీ ఆలియా. ఇలాంటి వార్తలు మరెన్నో చూడాలనుకుంటున్నారా? ముందుగా మీకే నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఏజేఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను మోగించండి.